ಸ್ಥಿತಿ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು ತಿಳಿಸಿತೆ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು ಕಲವಂಟಿದೆ ಬದುಕು ಕಲುನಿಗೆ ತಿಳಿಸಿತೆ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು ಕಲವಂಟಿದೆ ಬದುಕು ಕಲುನಿಗೆ ತಿಳಿಸಿತೆ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಸಂದೇಹಾಲು ಸಮಾಧಾನಾಲು ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ. ಗತ ಭಾಗಂಲೋ ಭಕ್ತರು ಅಡಿಗಿನ ಸಂದೇಹಾಲಕು ಬ್ರಹ್ಮಶ್ರೀ ಚಾಗಂಟಿ ಕೋಟೇಶ್ವರರಾವ್ ಗಾರಿಚ್ಚಿನ ಚಕ್ಕಟಿ ಸಮಾಧಾನಾಲನು ವಿನಿ ಆನಂದಿಂಚಾಂ ಕದಂಡಿ. ಮರಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಮರಿಕೊನ್ನಿ ಸಂದೇಹಾಲನು ವಿಂದಾಂ. ತಿಳಿಸಿತೇ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು ಕಲವಂಟಿದೆ ಬದುಕು ಕಲುನಿಗೆ ತಿಳಿಸಿತೇ ಮೋಕ್ಷವು ತಿಳಿಯಕುನ್ನ ಬಂಧಮು. ಚೆನ್ನೈ ನುಂಡಿ ಎ ರವಿ ಅಡುಗುತ್ತಿನ ಪ್ರಶ್ನ. ಗುರುಗಾರು, ಪ್ರಸ್ತುತ ವೇಗವಂತಮೈನ ಜೀವಿತಂಲೋ ಉದಯಂ 6 ಗಂಟಲಕೇ ಬಯಲುದೇರಿ ವೆಳ್ಳೇ ಪರಿಸ್ಥಿತಿಲೋ ಇಂಟ್ಲೋ ಅನ್ನಿ ದೇವತಾ ವಿಗ್ರಹಾಲಕು ಪೂಜೆ ಚೇಯಡಂ ಕೊಂತ ಇಬ್ಬಂದಿಗಾ ಉಂಟುಂದಿ. ಈ ವಿಷಯಂಲೋ ಪೂಜಾಫಲಂ ಸಂಪೂರ್ಣಂಗಾ ಅಂದುಕೋವಡಾನಿಕಿ ಏದೈನಾ ಒಕ ಮಂತ್ರಂ ಗಾನಿ ಶ್ಲೋಕಂ ಗಾನಿ ತಿಳಿಯಚೇಯಗಲರು ಅನಿ ಅಡುಗುತ್ತಾರೆ. ಇಪ್ಪುಡು ಮರಿ ಸಮಾಧಾನಮೇಮಿಟೋ ಗುರುಗಾರಿ ದ್ವಾರಾ ತಿಳಿಸ್ಕುಂದಾ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಸಭಾಯೇ ನಮಃ. ಚಾಲಾಮಂದಿ ಮನಸ್ಸುಲೋ ಉನ್ನ ಅಭಿಪ್ರಾಯಂ ಪೈಕಿ ಚೆಪ್ಪಡಾನಿಕಿ ಸಂದೇಹಿಸ್ತಾರು ಬಾವುಂಡದನಿ. ಅಂದರಿಕೀ ಪ್ರಾತಿನಿಧ್ಯಂ ವಹಿಸಿ ಸಹೃದಯಂತೋ ಪ್ರಶ್ನೆ ವೇಶಾರು. ನೇನು ಒಕ್ಕ ವಿಷಯಂ ಚೆಪ್ತಾನು ವಿನಂಡಿ. ನೇನು ರೋಜು ತೆಲ್ಲವಾರುಝಾಮುನ 4:30 లేచే అలవాటు నాకుందనుకోండి. ఎప్పుడైనా నేను ఈ చెన్నై నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారకట్ట 3 గంటలకి నేను విమానానికి వెళ్ళిపోవాలనుకోండి. 8 గంటలకి లేస్తాను ఆ రోజున. నాకు 4:30కే అలవాటండి. విమానం ఎక్కడానికి ఇంకొక తేలిక మార్గం ఏమైనా ఉంటుందా నా కోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా? ఉండదు. నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే 3 గంటలకి లేవడం ఒకటే మార్గం. అలా సమయం లేకపోవడం భగవదారాధనకి అన్నమాట ఉండదు. ఈశ్వరుడు కూడా అదే మాట అంటే, నేను చాలా హడావిడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రుల్ని ప్రకాశింపచేయాలి, నక్షత్రాలు కింద పడిపోకుండా ఆపాలి, భూమిని ఒకే వేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకి ఆ ఋతువులో కావలసిన ధర్మం వచ్చేటట్టు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేటట్టు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే, కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావే లేదు. ప్రతిరోజు 5 గంటలకి మీరు నిద్ర లేవగలిగితే, భక్తితో కూడిన ఆరాధన చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే 4 గంటలకి లేవడం పెద్ద కష్టం కాదు. ఆ గంట ఈశ్వరుడి కోసం వినియోగించవచ్చు. కానీ నేను ఇలా అంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరకదు. అందుకని ఇంకొక అడుగు నేను కిందకి రావలసి ఉంటుంది. శాస్త్రంలో ఒక మినహాయింపుని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ మినహాయింపు అంటే, దేహమునకు అస్వస్థతగా ఉంటే, విపరీతమైనటువంటి జ్వరం వచ్చి తగ్గింది, అసలు కాళ్ళు మడుచుకోవట్లేదు, చాలా నీరసంగా ఉంది, నాకప్పుడు షోడశోపచారాలతోటి ఏదో శ్రీ సూక్త పురుష సూక్తాలో శ్లోకాలు చెప్పి పూజ చేయగలిగినంత ఓపిక లేదు, అప్పుడు ఈశ్వరుడు పైశాచికత్వం ఉన్నవాడు కాడు, నువ్వు చేసి తీరవలసిందే అనడు. దాన్ని లఘువైపోతుంది. ఎలా? లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి, ఒక నమస్కారం. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, నైవేద్యం నీరాజనం. ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు కూడా పట్టదు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది స్వామి, నీకు తెలుసు, అంటే నువ్వేమైపో, నాకు అనవసరం కూర్చో అని ఆయన అండవు. పరమభక్తితో అప్పుడు ఉపచారాలని 16 ఉపచారాలని ఒక్కసారి నామం చెప్పి మిగిలిన ఉపచారం చెప్పి చేస్తే చాలు, మనసు నిలబడితే చాలు. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన ఇలా చెయ్యి చాపితే ఆయన చేతి మీద నేను నీళ్లు పోసినట్టు, ఆయన చేతులు ఇలా నా ఉత్తరీయం ఇలా వంగి ఇస్తే ఆయన ఇలా తుడుచుకుని చేతులు దగ్గర పెట్టుకున్నట్టు, మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడికి.
మనసు ప్రధానం. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నామాల దగ్గరికి వచ్చేటప్పటికీ రోజు సహస్రం చేసేవాడివి, ఓపిక లేదు. 108 చేద్దాం అనుకున్నావు, 108కి ఓపిక లేదు. అప్పుడు మన తరపున పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కేనోపాయేన లఘున, సహస్రం చెప్పకుండా ఉండలేను, సహస్రం చెప్పడానికి ఓపిక లేదు, ఏం చెయ్యాలి? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమభక్తితో చేతులు కైమోడ్చి రామా 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 అని 3 మాటలను సహస్రనామాలు చెప్పింది. ఎందుచేత సంస్కృతంలో ఒక మర్యాద ఉంది, అక్షరాన్ని అంకెల్లోకి తర్జుమా చేస్తారు. రా 2, మా 5, రామ 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 2×5×2×5×2×5, 2×5 10, 10×2×20, 20×5 100, 100×2×5 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 1000 నామాలతోటి పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు. కానీ ఎప్పుడిది స్వామి, నేను 7 లేచి చెప్పెళ్ళిపోతానంటే కాదు. నిజంగా నీకంత ఓపిక లేకపోతే, నిజంగా నీకు కూర్చోడానికి కానీ నిలబడ్డానికి కానీ ఓపిక లేని స్థితిలో నువ్వు ఉంటే ఈశ్వరుడు నీ మనసుని అక్కడ పెట్టడానికి మినహాయింపు ఎప్పుడూ ఇస్తాడు. అసలు ఈ మినహాయింపులన్నీ నేర్చుకున్నది ఎక్కడి నుంచి అంటే భగవంతుడి దగ్గర నుంచే. మీరు చూడండి, ఈ ఉద్యోగంలోకి రావాలి అంటే 35 ఏళ్ల వయస్సు ఉండాలి. బాగా అనుభవం ఉన్నవాళ్ళైతే 40 ఉన్నా పర్వాలేదు. మినహాయింపు ఇచ్చామా లేదా? ఇది ముందు ఇచ్చినవాడు ఈశ్వరుడు లోకంలో. ఆయన దగ్గర నుంచే మినహాయింపులు బయలుదేరాయి. స్నానం చేయడానికి ఓపిక లేదు. పూజకి ముందేం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయడానికి ఓపిక లేదు. స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందన్నారు డాక్టర్ గారు. ఏం చేయాలి? విభూతి తీసి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయినట్టే. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు. పళ్ళెం మీద ఇలా చెయ్యేస్తే కొడుకు చేస్తాడు పూజ అంతే. ఎలా? గోవిందా అంటే చాలు. గోవిందీతి సదా స్నానం, గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడ ఉంది. గోవిందా 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 అంటుంటే స్నానం చేసేసిన వాడే. తిరుమల క్షేత్రంలో ఇలా ఉంటారు ద్వారపాలకులు. అంటే దాని అర్థం ఏమిటంటే శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు ఒప్పుకోడు శౌచం లేకపోతే. మరి ఎలా నిలబడుతోంది? వెళ్ళేవాళ్ళందరూ గోవిందా 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 అంటుంటారు. గోవిందా అంటూ వెడుతుంటే వాడు స్నానం చేసేసి వెళ్ళిపోతున్నట్లు, శౌచం ఉంటుంది. కాబట్టి గోవిందా అనొక మాటను స్నానం అయిపోయినట్టు. ఇప్పుడు స్నానం చేయడానికి కూడా నీ ఆరోగ్యం అనుమతించకపోతే, కాబట్టి నిజంగా సమయం లేకపోతే, సమయం లేకపోవడము అన్నమాట చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఏ తెల్లవారుజామున 4 గంటలకో రైలు ఎక్కేయాలి. మరీ ముందు నిద్ర లేచిపోతే తట్టుకోలేడు అలవాట్లేక. 3 గంటలకి పూజామందిరంలో కూర్చుంటే కానీ పూర్తవదు. 3 గంటలకి రోజు చేసినంత పూజ చేస్తే రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు లఘువు చెయ్యి, ఏమనుకోడు ఈశ్వరుడు. లఘువుగా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని ఒక్క పువ్వు సహస్రనామాలతో పూజ చేసి నువ్వు బయలుదేరినట్టు. కాబట్టి లఘువు అనేటటువంటి దాన్ని అన్వయం చేసుకునే ముందు ఇది పుచ్చుకోవడానికి అసలు నాకు అర్హత ఉందా, నేను ఇలా చెయ్యొచ్చా అన్నది ఆలోచించాలి. నేను ఇవాళ లఘువుగా పూజ చేయడానికి నాకు అధికారం ఉంది, నాకు అర్హత ఉంది. ఆరోగ్యం లేకనో తొందరగా వెళ్ళిపోవలసో నేను ఇలా చేయవలసి వస్తోంది అనుకున్న నాడు నువ్వు అలా చెయ్యి, ఈశ్వరుడు తప్పు పట్టడు. కానీ సాధ్యమైనంత వరకు పూజయందు మాత్రం అన్నిటికీ మినహాయింపులు పుచ్చేసుకుని అసలు పూజని ఎగ్గొట్టేయడానికి ఎన్ని మార్గాలుంటాయన్న ఆలోచన మాత్రం చేయకూడదు. ఎందుకని అంటే అది కృతజ్ఞత చెప్పడం. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఒక మాట అంటాను, మనసు కష్టపెట్టుకోకండి. నాకు ఒక ఆయన మహోపకారం చేశారు. మహోపకారం చేసిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా చాలా సంతోషం, మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, నేనేం చేయగలను మీకు ఉపకారం, నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా మీ పేరు చెప్పు నమస్కారం చేస్తాను, నేను అంతే చేయగలను అన్నాను అనుకోండి, అయ్యో అది చెప్పడానికి మీరు వచ్చారండి, మురిసిపోతాడు ఆయన. నేను వెళ్ళడం మానేసి మా ఇంట్లో పనిపిల్లకి 2 ఆపిల్ పళ్ళు ఇచ్చి ఆయనకి పట్టుకెళ్ళి కోటేశ్వరారు ఇచ్చి కృతజ్ఞత చెప్పమన్నారని ఇచ్చిరా అన్నాను అనుకోండి, పుచ్చుకున్న ఆయన ఏమనుకుంటాడు, కోటేశ్వరారు ఏం చేస్తున్నారు, ఏమైనా ఊరు వెళ్తున్నారా అని అడుగుతాడు. కాదండి ఇంట్లోనే ఉన్నారు, పేపర్ చదువుకుంటున్నారు అన్నాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు,
పోని వీడి ఈ రెండు యాపిల్ పళ్ళు పని మనిషికి ఇచ్చి పంపించకుండా ఉంటే బాగుండేది, నా గౌరవం అలాగే ఉండుండేది. ఆయనన్నా రావాలి, కొడుకునన్నా పంపాలి. పని పిల్లకి ఇచ్చి రెండు యాపిల్ పళ్ళు పంపడం ఏంటి అనుకుంటాడా అనుకోడా? కొన్ని కొన్నిటిలో సందర్భం లేకుండా మినహాయింపులు పుచ్చుకుంటే ఈశ్వరుడు కూడా అలాగే చూస్తాడు. అందుకని అన్ని వేళలా మినహాయింపు కోరకూడదు, మినహాయింపు అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోప్పడ్డ. కాబట్టి పూజకి కూడా మినహాయింపు ఉంటుంది, ఉపచారాలు చెయ్యాలి ప్రతిరోజు. అసలు చతుస్సస్త్యుపచారాఢ్యా, నువ్వు చేయలేకపోతే షోడశోపచారాలు చెయ్యాలి, 16 ఉపచారాలు చెయ్యాలి. అవి చేయకపోతే పంచోపచారాలు చెయ్యాలి, పంచసంఖ్యోపచారిణి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వనండి అంటే అది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. కాబట్టి పూజని మీరు ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు, నిజమైన అవసరాన్ని బట్టి. తగ్గించుకుందామన్న కోరిక ఎలా ఉంటుందో ఒక్కరోజైనా వారంలో పెంచుకుందామన్న కోరిక కూడా ఉండాలిగా. అప్పుడు రోజు ఖాళీ లేదండి, తక్కువ పూజ చేస్తాం మార్గం ఉందా? మీకు ఒక్కరోజైనా వారంలో సెలవు ఉందిగా, ఆ ఒక్కరోజు ఎంతసేపు ఎలా పూజ పెంచుకోవచ్చు అన్న ప్రశ్న ఎందుకు అడగల? ఇక్కడ సమయం లేదు తగ్గిస్తావు, మరి సమయం ఉన్న రోజు ఒకటి ఉంటుందిగా, ఆ రోజు టీవీ ఎందుకు చూస్తావు? ఓ గంట పూజకి పెంచాలిగా, అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా. అప్పుడు షోడశోపచారాలు చేసి పూజకి ముందు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వే చేసుకుని పరమప్రీతితో మెల్లిగా 1000 నామాలు చెప్పుకుని మనసు నిండా రమించి ఏదో దూరం వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తే, రోజు నేను అంతసేపు కూర్చోలేకపోతున్నాను తండ్రి అనుకుంటే 6 రోజులు 5 ఉపచారాలు మనస్ఫూర్తిగా లఘువుగా చేసినా పరమేశ్వరుడు పట్టించుకోడు, మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు. కాబట్టి మీరు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అన్వయించేసుకుని పూజ చేయడం అనేటటువంటిది పరమోత్కృష్టమైనటువంటి స్థితి. విన్నారు కదా గురువు గారి సమాధానాన్ని. మరొక ప్రశ్నని ఇప్పుడు చూద్దాం. బాపట్ల నుండి రుక్మిణి గారు, గురువు గారు ఇంట్లో అశౌచం ఉన్నప్పుడు దీపారాధన చేయవచ్చా? దీనికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం. ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న, దీపారాధన ఎలా చేయాలి అది కూడా, అశౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా, ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి. ధర్మ పత్నీ సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యాన్ ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని, యజమాని చెయ్యాలి. యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది? అభ్యంతరం ఏం లేదు. ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి, ఏదో పాలు కాచివ్వాలి, అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే లఘువు చేసుకోండి. ఈశ్వర ఈ 3 రోజులో 4 రోజులో లఘువుగా చేస్తాను పూజ. ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను. దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమీ దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజలో అంతర్భాగం దీపం పెట్టడం, పూజే చెయ్యొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం లేదు. నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు. అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా, దీపం ఎలా పెట్టాలి అని. దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వెయ్యాలి పూజ చేసినప్పుడు. 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి 3 జ్యోతులు. వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు, త్రిమూర్తి ఆత్మకం. ఇక వాళ్ళు 3 తప్ప వేరొకటి లేదు లోకంలో. కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకం కానీ అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం. మంగళ దీపము ఉంటుంది, అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది.
నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేరు, అది అమంగళ దీపం. మంగళదీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకం వెయ్యాలి, లేకపోతే కసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి. అదే ఈశ్వరుడు. నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నీసేవింతున్. వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు. భా అంటే కాంతి. అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు. ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు. ఐదు ఉపచారాలు. ఉమామహేశ్వరాభ్యాం నమః. దీపం, అర్ఘ్యం, పాజ్యం, చందనం, నైవేద్యం సమాప్తం. ప్రథ ఐదు చెప్పు, లేదు 16 చెప్పి అక్షతలు వేసి లేచిపో, నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి, చాలు, పూర్తయిపోతుంది. పూర్తిగా మాత్రం మానకూడదు. ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కారణానికే కాదు, ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలామంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తూ అంటూ ఉంటారు. నిత్య పూజ మానకూడదు, కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు, కొండల మీదకి వెళ్ళకూడదు, వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంతకాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు, చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు. ఆవునీతితో పెట్టడం పరమశ్రేష్టం. ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవునీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం మించి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళిందనుకోండి, యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు. శనీశ్చరుడు హృదయ కవాటానికి అధిపతి. ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి, హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది, ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు. మీరు నమ్మండి నమ్మపోండి, ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది. ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు. ఎక్కువ కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసాయి. అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు. కారణం ఏంటంటే బయట చలి, లోపల రక్తనాళాలు కుంచుకుపోతాయి, మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం, అన్ని దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు, మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి. కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు. ఇంట దీపం వెలుగుతోందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు, ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు. ఆ ఇంట్లో ఊరికి దూరం అంటే ఎవరు ఉండరు, కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు. ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు, అంత అమంగళకరం. నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది, ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి, ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చి వెళ్ళేవారు. ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి. ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, సింహాసనంలో ఆయన ఉన్నాడు, తాళం వేసి వెళ్ళిపోతే ఆయనకి అన్నం, ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు. పర్వాలేదండి ఆయనకి లోటు ఏమిటండి, ఆయనే నాకు పెడతాడంటే ఇంకేం పరమేశ్వరుడు. అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు. ఒకవేళ
అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం 365 ఒత్తులు గుత్తి చేసి నీతిలో ఉంచి దీపం వెలిగిస్తారు. 365 రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక. దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, ఇంట దీపం వెలగాలి. కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి, ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు ఉంటే సంగ్రహంగా చేయొచ్చు. దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు. విన్నారు కదండి, భక్తులు అడిగిన సందేహాలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చిన సమాధానాలను తరువాయి భాగంలో మరికొన్ని సందేహాలను సమాధానాలను విందాం. ఓం నమో వెంకటేశాయ. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిదే బతుకు కలునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు కలునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము.